వెల్కమ్ బ్యాక్. వీఐపీలు స్వయంగా వస్తేనే టికెట్ల కేటాయింపు అంటూ ఆంక్షలు విధించింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ 2 రోజులు 170,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే లక్ష్యమంటోంది టీటీడీ. రద్దీని దృష్టిలో పెట్టుకుని సిఫార్సు లేఖల మీద ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు జేఈఓ శ్రీనివాసరాజు. అలాగే క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయం అన్నప్రసాదాలు అందిస్తామంటున్న జేఈఓతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. ఏకాదశికి టీటీడీ సర్వం సిద్ధం చేస్తుంది. ఏడాదికి 2 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం సామాన్య భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకి రావడం ఆనవాయితీగా మారిపోయింది. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ముందస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలపడానికి మనతో పాటు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దర్శనార్థం, ముఖ్యంగా వైకుంఠ ద్వార ప్రవేశార్థం ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో ఒకవైపు సామాన్య ప్రజానీకం లక్షల సంఖ్యలో, అదేవిధంగా వీఐపీలు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి వేల సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తూ ఉండడము క్రమక్రమేపీ పెరుగుతూ ఉన్నటువంటి విషయం. ఎన్నో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సామాన్య భక్తులకు సంబంధించి మనము 18వ తారీఖు ఉదయము సుమారుగా 1.5 గంటల తర్వాత 2 గంటల మధ్యలో వీఐపీలకు దర్శనం ప్రారంభమవడానికి అవకాశం ఉంది కాబట్టి 3-3.5 గంటల సమయము వారికి కేటాయించి 5-5.5 గంటల మధ్యలో మనము సర్వదర్శనము మొదలు పెట్టడం జరుగుతుంది. దాని తదుపరి సుమారుగా 43 గంటల సేపు, 43 గంటలకు కొద్దిగా ఎక్కువగా వారికి సర్వదర్శనము కలిగేటటువంటి ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రణాళికాబద్ధంగా రచించి అమలు పరచబోతున్నాము. ఈ సామాన్య భక్తులలో 100,000 మంది కూడా భక్తులు ఒక రోజు ముందుగానే అంటే 16వ తారీఖు రాత్రి నుంచి 17 మధ్యాహ్నానికే తిరుమలకు చేరుకుంటూ ఉన్నారు. మేము దర్శనం చేయించగలిగే సామర్థ్యము మొదటి రోజు 80,000 కొద్దిగా పైచిలుకు, రెండవ రోజు ద్వాదశి రోజు సుమారుగా 90,000 మందికి దర్శనం చేయించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 100,000 మంది భక్తులు తిరుమలకు ఒకరోజు ముందు చేరుకుంటే కూడా వారికి దర్శనం జరగాలంటే కూడా ద్వాదశి రోజుకి వచ్చేయవలసి ఉంటుంది. సుమారుగా 35,000 మంది వరకు కూడా మాడా వీధులలో మొట్టమొదటిసారిగా షెడ్ల రూపంలో నిర్మాణం చేసి భక్తులెవరికీ కూడా చలికి ఇబ్బంది కలగకుండా అక్కడ ఏర్పాట్లు చేసి, ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున నిర్మించిన టాయిలెట్ల సౌకర్యం వల్ల ప్రతి గ్యాలరీకి కూడా మన టాయిలెట్స్ అనుసంధానం చేసి వారందరికీ కూడా అన్న పానీయాల వితరణ నిరంతరంగా జరుగుతున్నట్లు చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి అంటే నిర్వహణే టీటీడీకి ఒక పరీక్షలా మారిపోయింది. సామాన్య భక్తులే కాదు, వీఐపీల తాకిడి కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. ఈ ఏడాది వీఐపీలకు సంబంధించి ఏదైనటువంటి ఏర్పాట్లు చేస్తారు? వీఐపీలకు సంబంధించిన ఏర్పాట్లలో మార్పు లేదు. మనము రాజ్యాంగపరమైన హోదాలలో ఉండి మనమే ఏర్పాట్లు చేసేటటువంటి గౌరవ మంత్రులు, ఇతర రాజ్యాంగ హోదాలో ఉన్నవారికి వెంకట కళా నిలయంలో మనం అన్ని డీసెంట్రలైజ్డ్గా వికేంద్రీకరించినటువంటి అధికారాలు ఇవి. అక్కడే రూమ్ సంబంధించిన అలాట్మెంటు టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. క్యూ లైన్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయబోతున్నారు? ప్రసాదాలకు సంబంధించి నిల్వ ఎంత అని చెప్పండి. అంటే ఎటువంటి ప్రాబ్లం లేదండి. దర్శనం సామర్థ్యం ఏ రోజైనా కూడా మనకు తిరుమలలో రద్దీని బట్టి దాన్ని బట్టి తప్పుగా మిగతా విషయాలు మనం అన్వయించుకుంటూ ఉంటాం. మనం దర్శనం చేయించగలిగే సామర్థ్యం మాత్రము ఆ రోజు బట్టి, ఆ రోజుకి స్వామివారికి ఉన్నటువంటి కైంకర్యాల బట్టి నిర్ణయించబడుతుంది. క్యూ లైన్ల నిర్వహణలో మనకు ఎవరైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2-1లో ఉంటారో, సుమారుగా 22,000 మంది ఉంటారో, వారు వెళ్లే లోపలే మిగతా 22,000 మంది వచ్చే కంపార్ట్మెంట్లోకి రాగలిగే విధంగా మనకు ప్రణాళిక ఉంటే అప్పుడు మనకు టైం వేస్ట్ కాకుండా, భగవంతుని యొక్క సమయము వృధా కాకుండా, మనుషులు క్యూ లైన్ చేరలేని పరిస్థితిని ఎదుర్కోకుండా మనము అడ్మినిస్ట్రేషన్ నడపడానికి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ప్రణాళిక రచించాము. ఇది వైకుంఠ ఏకాదశికి పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం 1:30 నుంచి కూడా వీఐపీలను దర్శనానికి అనుమతిస్తారు. ఇక 5 గంటల నుంచి సర్వదర్శనం క్యూ లైన్ నిరంతరాయంగా సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. 2 రోజుల్లో 170,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక వీఐపీలకు సంబంధించి కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అర్హత కలిగిన వారికి నేరుగా వస్తే టికెట్లు జారీ చేసే ప్రక్రియలో భాగంగా కూడా వారి కోసం
కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక మొత్తంగా కూడా వైకుంఠ ఏకాదశి నిర్వహణ పూర్తి స్థాయిలో విజయవంతం అవ్వాలంటే వీఐపీలపైనే ప్రస్తుతం బాధ్యత ఉన్నది కూడా చెప్పుకోవచ్చు. వారి నుంచి సహకారం లభిస్తే టీటీడీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి ఏర్పాట్లు ప్రశాంత వాతావరణంలో జరిగిపోతాయి. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా వారిని దర్శనానికి అనుమతించేలా ఎక్కువ సమయం కూడా లభిస్తుందని చెప్పి టీటీడీ అధికారులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్స్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీ.